అంత అవుతుందో లేదో మాకు తెలుసులే. అదే ఆ కొటేషన్ ఎజెండాలో పెట్టాలి. ఆ కొటేషన్ ఎజెండాలో పెట్టుకుంటే మెకానిక్ చెప్పాడని లేకపోతే ఆ షటకాలోడు ఎవరో చెప్పాడని లేకపోతే రెంజ్ పట్టుకోవడం లేదా ఆ చెప్పిన రేటు మీరు చెప్తే మేమేం చెప్తా ఉంటాం. కొటేషన్ కొటేషన్ ఏంటండి ఏ కంపెనీ అన్నా ఇంతకుముందు కూడా జేసీబీది ఏదో పెట్టారని థౌసండ్ టూ లక్షల అరవై వేలైనా గేదు చెప్పినట్టు దాని గురించి డిస్కషన్ అవుతుంది తప్ప దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు తర్వాత కార్యాచరణలో పెట్టడం లేదు. మీరు ఆ కొటేషన్ ఏం చెప్పండి మేనకర్ చాలా సీరియస్ అయిన విషయం చెప్తుంది. మీరు కొటేషన్ ఏం చెప్పండి ఇంకో ఇంత బాగా కొండం ఇది కొండం ఇది స్ప్రింగ్ కొండం ఇది రెచ్ కొండం ఇది కొండం దీనికి ఎంత అవుతుందని చెప్పి మీరు కంపెనీ వాళ్ళు కొటేషన్ ఏంటంటే ఆ కొటేషన్ ఎంత అవుతుందో లేదో మేము కూడా ఎజెండాలో ఆమోదించాలి. మీ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు జరుగుతుంది ఎంత అవుతుంది అని చెప్పి మాకు కూడా అంచనా అవుతుంది మీ వాళ్ళకి తెలుస్తుంది. ఆ డబ్బులు వృధా అవుతాయి ఏటవుతుంది తెలుస్తుంది. మీరు అంచనాగా మూడు లక్షలు నాలుగు లక్షలు ఎజెండాలో పెట్టేస్తే మేము కూడా బిల్లు ఆమోదం అయిపోతుంది. అది నెక్స్ట్ అది జరగకుండా కొటేషన్ పెట్టండి. కొటేషన్ పెట్టి అందరం కలిసి డిస్కషన్ చేసుకుని అంత అమౌంట్ అవుతుంది అనుకుంటే ఆ అమౌంట్ మనం అంగీకరిద్దాం అంటే అప్పుడు మీరు పెడుతుంది కదా. బాగుంది తిరుగుతుంది అంటే బిల్ ఇద్దాము లేకపోతే బిల్ కూడా ఇవ్వద్దని చెప్పేసి ఆయన కూడా కండిషన్ పెట్టారు.
అది టెస్టింగ్ పెట్టాం మేము మనకు నాకు అదే చెప్పాను ఎస్ఐ గారు ఎందుకంటే ఆ మిషన్ మాకు ఇదే కొన్నాదే లాస్ట్ మంత్ కొన్నారని అన్నారు లాస్ట్ మంత్ కొన్నారని మీటింగ్ లో చెప్పారు కొన్న రోజే రిపేర్ అన్నారు బిఫోర్ మంత్ కొన్నారన్నారు లాస్ట్ మంత్ రిపేర్ అన్నారు చేయించాలండి రిపేర్ ఫస్ట్ టెండర్ పిలిచా మేడం ఫస్ట్ ఫాగింగ్ టెక్నాలజీ మీకు సోర్స్ చెప్పినట్టు నేను చెప్పిందన్నాడు రెండు మిషన్లు అని చెప్పి రాయి గారు నిలబెట్టించి ఒక మిషన్ పోయిందన్నారు ఇంకో మిషన్ వచ్చిందన్నారు కనీసం ఒక వాక్యం వెళ్ళిందంటే మేడం అది యాక్చువల్ ఏంటంటే అది బ్రాండెడ్ కాదు మేడం మనం టెండర్ పిలిచిన బ్రాండెడ్ ఉందో మేడం ఫాగింగ్ మిషన్స్ ఏదో ఉన్నదే కదా బ్రాండెడ్ ఉందో వచ్చింది సాయిబాబా గుడి దగ్గర రోడ్లో ఆశీలు వసూలు చేయకూడదని గజిట్లు ఇచ్చారు రోడ్ మార్చ్ వాళ్ళు కంప్లీట్ గా రైతులు ఇబ్బంది పెట్టినారు వసూలు చేస్తున్నారు అది మార్కెట్ వాళ్ళు వెళ్తున్నారు తర్వాత రోడ్ మార్చ్ వాళ్ళు వెళ్తున్నారు అది మార్కెట్ సంబంధించింది అది మీరు మళ్ళీ రోడ్ మార్చ్ వెళ్ళి అక్కడ డబ్బులు వసూలు చేస్తారు ఒకసారి మీరు కూడా ఆయన బోర్డు అన్న పెట్టండి అక్కడ ఉన్న వాళ్ళు లేక ఆ రైతులకు ఆశీలు కట్టద్దానన్న చెప్పండి వాళ్ళు దౌర్జన్యం చేస్తారు మీద డబ్బులు కట్టకపోతే కంప్లైంట్స్ చేస్తారు మన గజిట్లో ఉండదు చూసారు గజిట్లో ఉండదండి ఆశీలు వసూలు చేయకూడదు రోడ్ మార్చ్ అక్కడ వసూలు చేయడానికి ఇంత ముందు కూడా తీర్మానం చేసి గజిట్లో పెట్టారు మన మన పాట అయ్యేటప్పుడు కూడా అందులో ఉంది గజెట్ నమస్కారం అండి ఈరోజు కౌన్సిల్ సమావేశం జరిగింది సమావేశంలో చాలా సమస్యలు మా పార్టీ తరఫున నుంచి అందరూ కూడా ప్రశ్నించాం ప్రశ్నిస్తే ప్రతిదానికి కూడా సమాధానం ఏం చెప్తున్నారంటే చేస్తామండి టైం చెప్పలేం కానీ చేస్తాం దానికి టైం అది లేదు మళ్ళీ మీరు టైం అడిగితే మళ్ళీ లేనిపోయిన యాత్ర అవుతుంది టైం చెప్తే మళ్ళీ టైం ప్రకారం చేయవలసి వస్తుంది టైం అయితే చేయి ఎప్పటికైనా సరే చేస్తామని చెప్తున్నారండి అది వాళ్ళ సమాధానం ఫాగింగ్ మిషన్ లాస్ట్ టైము అడిగితే ఇప్పుడు సంవత్సరం మున్సిపాలిటీ ఏర్పాటు దగ్గర నుంచి అడుగుతున్నాం అదిగో ఇదిగో అన్నారు మున్సిపాలిటీ ఆఫీస్ అక్కడ నుంచి ఇక్కడ మార్చడానికి 11 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ కనీసం 60,000 మంది జనాభా ఉన్న దగ్గర 4-5 మిషన్లు కూడా కొనడానికి డబ్బులు కేటాయించలేకపోతున్నారు 4-5 మిషన్లు కలిపి 1 లక్ష రూపాయలు ఒక మిషన్ 1 లక్ష రూపాయలు లోపు అవుతుందండి ఒక 5 మిషన్లు కొనలేకపోతున్నారు ఒక మిషన్ కొన్నారా ఒక మిషన్ గురించి 3 నెలల నుంచి డిస్కషన్ అది ఏమైందంటే పాడైపోయింది ఇదండి వాళ్ళు చెప్పి సమాధానం ప్రతిదానికి కూడా వీళ్ళు ఇప్పుడు మెకానిక్ ఈ అంటే బళ్ళే పాడైపోయి జేసీబీ పాడైపోయి ట్రాక్టర్లు పాడైపోయి అని చెప్పేసి ఎజెండాలో పెడుతున్నారు ఇంత బిల్లు అని చెప్తున్నారు మెకానిక్ ఎంత అయిందని చెప్తున్నారు తప్ప ఒక కంపెనీ నుంచి ఒక ఎస్టిమేషన్ వేయించి ఆ ఎస్టిమేషన్ తెచ్చి ఇగో ఎంత అవుతుంది ఈ ఎస్టిమేషన్ ఈ కంపెనీని మేము కొంటున్నాం అని చెప్పి దాని కొటేషన్ కూడా తేటం లేదు ఆ కొటేషన్ ఆమోదించడం ఆమోదించాలి పద్ధతిగా అయితే
ఉటేషన్ నేను ఒకటి అడుగుతాను, ఏదైనా కొన్నప్పుడు ముందు ఏజెండాలో పెట్టిన తర్వాతే కొనాలని ప్రధాన ఆరోపణ చేస్తారా? అంతే కదా, ఇప్పుడు అసలు ఒక జేసీబీ పాడైంది అనుకోండి, దానికి ఏ సామాన్లు పడతాయో దానికి ఒక ఎస్టిమేషన్ వేసి దాని కొటేషన్ కంపెనీ వాడి దగ్గర తెచ్చి ఆ కొటేషను ఏజెండాలో పెట్టి ఇక్కడ ఆమోదం అయిన తర్వాత కౌన్సిల్లో ఆమోదం అయిన తర్వాత సామాన్లు కొనాలి. దానికి ఒక కమిటీ వేసి కొన్ని కమిటీ వేయకపోయినా సరే కనీసం కౌన్సిల్ ఆమోదం జరగాలి. అది కాకుండా మెకానిక్ చెప్పాడనో లేకపోతే షెడ్ ఓనర్ చెప్పాడనో వీళ్ళు బిల్లులు పెడుతున్నారు, 3 లక్షలైంది, 4 లక్షలైంది, ఇప్పుడు ఇప్పుడు ఏదో 9వ అంశం పెట్టారు, ఏదో టాటల్ గారికి డబ్బులు కావాలి, మెకానిక్ చెప్పాడు అంత అవుతుందని. మెకానిక్ ఎవరు చెప్పడానికి కొటేషన్ తేవాలి వీళ్ళు. అంటే వీళ్ళకి డబ్బులు ఎలా మిగులుతాయి, ఎలా దాన్ని మేనేజ్ చేయాలి, ఇదే చూస్తున్నారు పొద్దున లేచి. ఇంకంత తప్ప ఇంకోటి ఏమో, ఈ నెల అడిగింది కౌన్సిల్లో అడిగింది, వచ్చే నెలలో ఏమైందండి మొన్న నెల అడిగారు కదా అని అడుగుతున్నారు. అది పరిస్థితి, మొన్న నెల అడిగింది ఈరోజు ఏమైందని అడుగుతున్నారు. ఈ నెల అంతా ఏం చేస్తున్నారో తెలియదు. లాస్ట్ టైం లైట్ వెలగలేదని చెప్పాం అనుకోండి, ఏమండి లాస్ట్ టైమే చెప్పాం కదా లైట్ వెలగలేదని, లైట్ ఏమైందని అంటే అప్పుడు పిలుస్తున్నారు రవి గారు ఏమైందంటే లైట్ గురించి అంటున్నారు. ఏమంటే ఫాగ్ మిషన్ లాస్ట్ టైమే పాడైంది అన్నారు కదా, ఇప్పుడు ఇంకా తిరగటం లేదంటే ఇంకా పోగలేదంటే ఏమైందండి ఇప్పుడు ఆ మిషన్ అంటున్నారు. ఇప్పుడు అప్పుడు అడుగుతున్నారు, మళ్ళీ ఇదే సమాధానం వచ్చిన నెల కూడా అడిగితే ఫాగ్ మిషన్ ఏమైందంటే ఏమైందండి అని పక్కన అడుగుతారు. అది పరిస్థితి. కమిషనర్ గారు మాట్లాడరు, కమిషనర్ గోళ్ళు దిట్టంగా ఉన్నాయి పడగొట్టడం కోసం, లేకపోతే ఎవరన్నా ఏదైనా ఏమైనా కార్యక్రమం కానీ ఏమైనా ఉంటే అలాంటి ఏమైనా వాళ్ళకి పనికొచ్చాయో లేకపోతే వాళ్ళకి డబ్బులు వచ్చాయో ప్రమోషన్లు వచ్చాయో చూసుకున్నారు తప్ప మున్సిపాలిటీని అయితే మాత్రం గాలికి వదిలేశారు. అది విషయం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్.